భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన సందర్భంగా తిరుపతిలో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కూడలి వద్ద బీజేపీ నేతలు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి ప్రజలందరికీ మిఠాయిలు పంచి విజయోత్సవం జరుపుకున్నారు గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా అరుదైన అవకాశం కల్పించి గౌరవించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు అఖండ విజయం ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము స్వపక్షం ప్రతిపక్షం అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓట్లు వేసి ఆమెను అఖండ మెజారిటీ గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తిరుపతిలో మేము అపశలు కాసి సీట్లు పంచుకున్నాము ఈ విజయోత్సవం అందరిది ప్రజలందరిది భారతదేశ ప్రజలందరిది ఆమెను ఎన్నుకోవడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరూ విజయమని ఈరోజు తెలియజేసుకుంటున్నాను